షాపింగ్ మాల్, కాంప్లెక్సెస్, మల్టీప్లెక్సెస్, మరి ఇతర బర్త్డే పార్టీ రోజు లేదా మ్యారేజ్ డే రోజు మనం చాలా వరకు ఫ్లెక్స్లోనే చూస్తూ ఉంటాము. సో ఇలా ఫ్లెక్స్లను తయారు చేయడం ద్వారా మనం ఎంత లాభాన్ని పొందవచ్చు, దీనికోసం మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. ఫ్యూచర్లో మొత్తం ఫ్లెక్సీ బ్యానర్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఫ్లెక్సీ బ్యానర్స్ కోసం మనం ఒక ఫ్లెక్సీ మేకింగ్ మిషన్ అనేది తీసుకోవాలి. అండ్ దీనికోసం మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే ఒక పీవీసీ షీట్ అనేది తీసుకోవాలి. అండ్ దీనికోసం మనం ఒక ఇంక్ కూడా తీసుకోవాలి. ఈ పీవీసీ షీట్ అనేది మనకు చాలా టైప్స్లో ఉంటాయి. సో ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఒక పీవీసీ షీట్ అనేది ఈ మెషిన్లోకి వెళ్ళి ఆ తర్వాత ప్రింట్ అయ్యి మన అవుట్పుట్ అనేది ఇలా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికోసం మీరు బేసిక్గా ఫోటోషాప్ నేర్చుకుంటే చాలు, ఎందుకంటే దీంట్లో మీరు చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది చేయవచ్చు. అండ్ ఇది లైఫ్ లాంగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ కాబట్టి మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఎందుకంటే షాపుల ముందు లేదా ఇతర ఫంక్షన్ల రోజు ఎక్కువగా మనం ఫ్లెక్సీస్లను వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఈ ఫ్లెక్స్ మిషన్ కాస్ట్ వచ్చేసరికి 6.2 lakhs వరకు ఉంటుంది. అండ్ ఈ పీవీసీ షీట్ అండ్ ఇంక్ కూడా దీనికోసం కావాలి. పీవీసీ షీట్ బ్యానర్ వచ్చేసరికి 2.5 rupees స్క్వేర్ ఫీట్ నుంచి 3 rupees వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దాని క్వాలిటీ. అంతేకాకుండా అది వాటర్ ప్రూఫా లేదా ఇతర క్వాలిటీపై ఈ రేట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. దీనికోసం మనకు ఇంక్ కూడా కావాలి. ఈ ఇంక్ కూడా మనకు యావరేజ్గా 380 rupees లీటర్గా పడుతుంది. ఈ మెటీరియల్స్ కనుక ఉంటే మనం ఫ్లెక్సీ షీట్లను తయారు చేయడానికి రెడీ అయిపోవచ్చు. సో దీని ప్రాఫిట్స్ గురించి క్యాలిక్యులేట్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పబోతున్నాను. దీని ప్రాఫిట్ వచ్చేసరికి మనకు ఫ్లెక్సీ షీట్ వచ్చేసరికి 3 rupees అండ్ ఆ తర్వాత ఈ ఇంక్ ఇతర కాస్ట్లను కలుపుకున్నట్లయితే 5 rupees. సో టోటల్గా కరెంట్ బిల్లుని యాడ్ చేసి ఇతర ఖర్చులను యాడ్ చేసినా కూడా మనకు యావరేజ్గా 8 rupees పర్ స్క్వేర్ ఫీట్లో మనకు ఫ్లెక్సీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మార్కెట్లో యావరేజ్గా 20 rupees పర్ స్క్వేర్ ఫీట్గా సేల్ చేస్తున్నారు. ఇంకా ఇతర కంపెనీలు అయితే 30 rupees 35 rupees వరకు కూడా సేల్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయవచ్చు. దీనికోసం మీరు కావాలనుకుంటే లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు గనక ఈ లోన్ ఎలా తీసుకోవాలి, లోన్ని ఎలా అప్లై చేయాలో దాని గురించి ఒక వీడియో తీయమంటే కింద కమెంట్ చేయండి. దాని ద్వారా నేను లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో అనేది చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఫ్లెక్స్ మిషన్ ద్వారా మీరు ఎంత ప్రాఫిట్స్లను ఎర్న్ చేయవచ్చో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.